హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మను మంచ్లో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మను మంచ్లో. థ్యాంక్ యూ. ఇంట్రడక్షన్ ఆఫ్ ద వీడియో. జ్యోతిర్బాబు నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. పాపం వాడు మన వీడియోలో కనపడాలని చాలా ఆశగా కోరుకుంటున్నాడు, అందుకే ఇందులో పెట్టాను. మీరందరూ జ్యోతిర్బాబుకి హాయ్ చెప్పండి. ఇక ఏంటి, మను పొద్దు పొద్దున ఎక్కడికో బయలుదేరాడు అని అనుకుంటున్నారా? నా డిగ్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇవాళ నేను బయలుదేరాను. ఇది మన ధర్మల నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాత్రి వర్షం రావడం వల్ల పొలాలన్నీ కూడా బురద బురదగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అండ్ వాడికి బాబు పుట్టిన తర్వాత నేను అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అండ్ బాబుని చూడ్డానికనే అదే పనిగా వెళ్తున్నాను. ఇక ఇవన్నీ కూడా పంట పొలాలని వెంచర్స్గా తయారు చేశారు. ఈ ఊరు ఇల్లూరు. ఇది ఒక చిన్న పల్లెటూరు, బట్ క్లైమేట్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక వాళ్ళ ఊరికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ బాబుకి కాల్ చేసి చెప్పాను. మళ్ళీ వచ్చి మనల్ని రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంటికి కూడా మళ్ళీ తన బైక్లోనే ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. పల్లెటూరుకి వెల్కమ్ చెప్తున్నాయి ఈ బర్రెలు. ఇక ఇది విలేజ్ సెంటర్. రెడ్డి గారు తన బుల్లెట్ బండ్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇదిగో ఈ కనపడుతుంది కదా, ఇదే మళ్ళీ బాబు ఇల్లు. ఇంట్లోకి వెళ్ళేసరికి మన రుత్విక్ బాబు బజ్జున్నాడు. అరే నేను వాడిని చూడ్డానికని వస్తే వాడు బజ్జున్నాడు, పర్లేదు కొద్దిసేపు చూద్దాము. ఇక మళ్ళీ బాబు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మ్యారేజ్ ఫోటోని మనకి చూపిస్తున్నాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇటుపక్క ఉన్నది మా డిగ్రీ బ్యాచ్, మేము 10 ఇయర్స్ తర్వాత లాస్ట్ జనవరిలో గెట్ టుగెదర్ అయిన ఫోటో. ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ మళ్ళీ బాబు, అండ్ ఇక్కడ మా ప్రణీత్ బావ. ఆ గెట్ టుగెదర్ మెమరీస్ని లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఇలా ప్రతి ఒక్కరం కూడా ఫోటో ఫ్రేమ్ని అందరి ఇళ్ళల్లో పెట్టుకున్నాము. ఇక రుత్విక్ బాబు లేచాక వాడితో ఇలా ముద్దులాడి అతిథులకి అతిథి మర్యాద చేస్తున్న మళ్ళీ బాబు. నేను బేసిక్గా కాఫీ టీ మిల్క్ తాగను. బాబుతో సరదాగా ఆడుకుందాం అనుకుంటే వాడు నా మీద పాస్ పోసి వాడి ప్యాంటు నా ప్యాంటుని తడిపేశాడు. ప్రేమ ఉంటేనే ఇలా చేస్తారంట పిల్లలు. బాబు కోసం ఒక ప్యాంట్ షర్ట్, ఈ బిస్కెట్లు తీసుకొని వాడికి ఇచ్చాను. వాడి ముఖంలో ఆనందం, ఆ బిస్కెట్ ప్యాకెట్లని తినేయాలని. మళ్ళీ వాళ్ళ ఇంటి బయటే ఈ బురుజు, ఇది ఒక రాతి కట్టడం. వాళ్ళ కాంపౌండ్లోనే ఇలా పీర్ల చావడి కూడా కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ పొలానికి మనల్ని తీసుకెళ్తా అని అన్నాడు. పొలంలో కీరా తోట వేశారంట. ఊరి చివరిలో ఇలా ఒక గంగమ్మ టెంపుల్ కనపడుతుంది. పైన చూస్తే కృష్ణుడు బొమ్మ, నేను కృష్ణుడి గుడి అనుకున్నాను. టెంపుల్ పక్కకి వాటర్ ట్యాంక్, అటు పక్కకి మన ఆర్టీపీపీ కనపడుతుంది దూరంగా. ఇది ఒక నీటి కొలను. వర్షాలతో కొలను మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది. క్లైమేట్ చాలా బాగుంది, పీస్ఫుల్ లొకేషన్. టెంపుల్ పక్కన కొలను. ఇక్కడ నుండి మళ్ళీ వాళ్ళ పొలంకి వెళ్ళే దారి. పల్లెటూరులో మట్టి రోడ్లు ఉండడం మామూలే కదా. మళ్ళీ వాళ్ళ పొలం కూడా ఈ వెంచర్స్ పక్కకే ఉంటుంది. ఇదిగో కనిపిస్తుందిగా, ఇదే మన రెడ్డి గారి కీరా పొలము.
మల్లిబాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటి దగ్గరే ఉండి అటు జాబు ఇటు పొలం పని రెండు చూసుకుంటున్నారు. వర్షంతో పొలం బురద బురదగా ఉందని మనకి చూపిస్తున్నాడు. రెడ్డి బాబు మీకు హాయ్ చెప్తున్నారు. ఇదే పొలం ఓనర్ అని నేను కామెంట్ చేస్తున్నాను. ఇక నేను అలా పొలంలోకి దిగి కీరాకాయల్ని కోయడం మొదలుపెట్టాను. మార్కెట్లో డబ్బులు పెట్టి కొనే కీరాకాయల కంటే ఇలా మనమే తోటలోకి వెళ్ళి వాటిని కోస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మల్లిబాబు కేవలం సేంద్రియ పద్ధతి ద్వారా వాడిన పొలం ఇది. చేతుబాబు కూడా కీరాకాయల్ని వెతుకుతున్నాడు. నాకు కనపడ్డ కీరాకాయల్ని నేను తెంపేస్తూ ఉన్నాను. కోసిన కాయల్ని ఒక కవర్లోకి కలెక్ట్ చేసి ఇంటికి వెళ్ళి వీటిని నీళ్ళతో బాగా కడగాలి. బురద బురదగా ఉన్నాయి. అటు పక్కకి మనకి చింత చెట్టు కనపడింది. వర్షాలకి చింత చిగురు బాగా పూసింది. ఇది మా అమ్మకి చాలా ఇష్టం. తను కర్రీలో వాడుతుంది. అందుకే నేను అలా కొంచెం చింత చిగురిని కోసుకున్నాను. చూడ్డానికి చాలా బాగుంది కదా. మా కాళ్ళకి చేతులకి అంటిన బురదని ఈ నీటి కాలువలో శుభ్రం చేసుకుంటున్నాము. చైతుబాబుకి ఇక్కడ ఒక నత్త గుళ్ళ కనపడింది. ఈ పెద్ద సైజు నత్తని చూడడం నేను ఫస్ట్ టైం. మమ్మల్ని చూసి అది లోపలికి వెళ్ళి దాక్కుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి రావడం, వాళ్ళ ఫ్యామిలీని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మన ఊరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. ఇంటికి వెళ్ళాక చింత చిగురు కీరాకాయల్ని శుభ్రం చేసి మీ అందరికీ ఇలా చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.